అదృశ్యమైన కేసు మలుపులు తిరుగుతుంది. సహజీవనం చేస్తున్న మహిళే వ్యక్తిని హత్య చేసి తన నివాసంలో పూడ్చిపెట్టిందన్న ఘటన గుంటూరు జిల్లా చెరుకుపల్లి వాసులకు కలవరపెట్టింది. చెరుకుపల్లి గ్రామంలో నివసిస్తున్న చిరంజీవి అనే వ్యక్తి అదృశ్యమైన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తన కుమారుడు కనిపించడం లేదంటూ చిరంజీవి తండ్రి సుబ్బారావు ఈ నెల 13న చెరుకుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ చేసిన పోలీసులకు క్రైమ్ సినిమా తీరుతో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితుడు చిరంజీవి తన మొదటి భార్యతో మనస్పర్ధలు రావడంతో శిరీష అనే యువతితో సహజీవనం చేస్తున్నారు. శిరీష తన ప్రియుడితో కలిసి డబ్బు కోసం హత్య చేసి శవాన్ని తన నివాసంలోనే పూడ్చిపెట్టినట్లుగా వార్తలు వస్తుండడం పోలీసులకు పెద్ద సమస్యగా ఏర్పడింది. పూర్తి దర్యాప్తు కాకముందే విభిన్న కథనాలు మీడియాలో వస్తుండడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు కేసును ఛేదించారు. నిందితురాలు శిరీషతో పాటు శిరీష ప్రియుడు భానుప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేసి కేసుకు ఫుల్ స్టాప్ పెట్టారు. డబ్బు కోసమే చిరంజీవిని హత్య చేసి ఇంటి వెనుక భాగంలోనే పూడ్చిపెట్టారని నిందితులు పక్కా ప్రణాళికతో దారుణానికి వడికట్టినట్లుగా గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని మీడియాకు వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. కేస్ మన వాళ్ళు బేదించారు, దాన్ని ఒక సక్సెస్ స్టోరీతో మేము ముందు రావడం జరిగింది. ఈ యొక్క స్టోరీ గాని ఈ యొక్క కేసు గాని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ మీ బిగిన్ బై కంగ్రాచులేటింగ్ మై బాపట్ల టీమ్. బాపట్ల సబ్ డివిజన్ లో చాలా చక్కగా చెక్కుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు ఎలా ఒక మర్డర్ గా మారిందని ఒక ఇంట్రెస్టింగ్ కేసు మీ ముందు హాజరు చేయడం జరిగింది. ఈరోజు మనకి 13వ రోజు ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు పోలీస్ స్టేషన్ కి నమోదమవుతుంది. బల్లిపల్లి చిరంజీవి, హూఎవర్ ఇస్ ది మిస్సింగ్ పర్సన్ ఆర్ ద డిసీజ్డ్ ఇన్ దిస్ కేస్, వాడి ఫాదర్ వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. చిరంజీవి హూజ్ ఏజ్ అరౌండ్ 40 ఇయర్స్ వాజ్ ఆల్సో అన్ ఆర్ఎంపీ డాక్టర్. మా కొడుకు కనిపించట్లేదు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి అని ఒక మనకి కేసు ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ గా ఇన్వెస్టిగేషన్ కు వెళ్ళినప్పుడు ఒక హంచ్ మీద యూజువల్గా మీకు తెలుసు చాలా మ్యాన్స్ కేసులు చాలా కారణాల వల్ల అలాగే పెండింగ్ లో ఉండిపోతాయి లేదంటే కొన్ని టైం తీసుకుంటాయి. బట్ ఈ కేసులో మా టీమ్ ఏది ఒక చిన్న హంచ్ మీద చిన్న ఉన్నటువంటి ఒక క్లూ మీద ముందుకెళ్తూ వి స్టార్టెడ్ క్వశ్చనింగ్ పీపుల్. నౌ దిస్ బల్లిపల్లి చిరంజీవి హూజ్ ఏజ్ 40 ఇయర్స్ వాజ్ ఆల్సో ఆర్ఎంపీ డాక్టర్ రిసైడెడ్ ఇన్ చెరుకుపల్లి విలేజ్ అండ్ హీ వాజ్ ఇన్ అ కోహాబిటేషన్ శిరీష అనే ఒక లేడీతో హూస్ 23 ఇయర్స్ కోహాబిటేషన్ చేస్తున్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. లాస్ట్ 6 ఇయర్స్ ఈ శిరీష అనే అక్యూజ్ ఏది లేడీ ఉంది, వీటితో సహజీవనం చేస్తూ ఇన్ మీన్ వైల్ ఇట్ ఈస్ ఆల్సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లెట్ టు బిలీవ్ దట్ దేర్ వాస్ సర్టన్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఆన్ ద లేడీ బై ద డిసీజ్. ఇది కాక ద డిసీజ్ కి ఆల్రెడీ పెళ్లి అయి ఆ పెళ్లి డివోర్స్ లో ఎండ్ అయింది. ఆ డివోర్స్ మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది. కోర్టు కూడా దీనికి ఒక సెటిల్మెంట్ చేసి ఒక 15 లాక్స్ ఇవ్వాలని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని భాగంగా ఆల్మోస్ట్ ఒక 5 లాక్స్ ఇచ్చి ఇంకొక 12 లాక్స్ పెండింగ్ కూడా ఉంది. నౌ ద డిసీజ్ వాట్ ఇట్ హస్ ఈ సెల్స్ ఆఫ్ వన్ ప్రాపర్టీ, ప్రాపర్టీని అమ్మేసి కొంతవరకు బాగా అమౌంట్ ఇచ్చేసి ఆ మిగతా అమౌంట్ ఏది ఉంది ఇంట్లో పెట్టుకుంటాడు. దీని తర్వాత వాట్ ఇట్ హస్ దట్ ఈ మధ్యకాలంలో వీడి ఇంటికి భాను ప్రకాష్ అనే ఒక కురుడు హూజ్ ఏజ్ అరౌండ్ 20 ఇయర్స్ హూఇస్ ఫ్రమ్ కొల్లూరు విలేజ్, హీ కీప్స్ కమింగ్ అండ్ హెల్పింగ్ దిస్ డిసీజ్. ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర రావడము, వీటికి చిన్న చిన్న పనికి హెల్ప్ చేయడము, ఏదైనా మెడికల్ అసిస్టెంట్ ఉన్నప్పుడు వాటితో హెల్ప్ చేయడం, హీ కీప్స్ హెల్పింగ్. ఈ ప్రాసెస్ లో శిరీష అనే అమ్మాయి డిసీజ్ తో ఎవరు కోహాబిటేషన్ ఉంది వీటితో పరిచయం జరుగుతుంది భాను ప్రకాష్ కి. ఈ మధ్య కాలంలో ఈ పరిచయం పెరిగినప్పుడు ఇట్ ఆల్సో టర్న్స్ టు లీగల్ అఫైర్ వెన్ షీ కన్ఫెసెస్ దట్
there is certain kind of harassment in the hands of the husband. వీరిద్దరు ఈ అమౌంట్ ను చూసిన తర్వాత వీడి మీద వి షుడ్ టేక్ రివెంజ్ అని చెప్పి ఆ లేడీ వీడిని మోటివేట్ చేసి బాను ప్రకాశం వాడిన ఆన్ ది నైట్ ఆఫ్ ఫిఫ్త్ నాటి అంటే ఫిఫ్త్ సిక్స్త్ మధ్యకాలంలో దిస్ బాను ప్రకాశం వాడు ఈ లేడీతో వచ్చి ఈ అటాక్స్ హిమ్ వైల్ హీ స్లీపింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ తలకి ఎడభాగంలో ఒక ఐరన్ రాడ్ తో కొట్టి దాని తర్వాత అక్కడే ఉన్నటువంటి ఒక సీజన్ లో మారణాంత కథంత అటాక్ చేస్తారు ది డిసీజ్ ది సకమ్స్ టు హిస్ ఇంజరీస్ దీంట్లో దారుణం ఏంటంటే ఆ అఫెన్స్ జరిగిన తరువాత అదే ఇంట్లో వెనక దే బరీ ద బాడీ అండ్ ఆల్సో పుట్ అప్ ప్లాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ కవరింగ్ ఆన్ దట్ బాడీ బరీ చేసిన తర్వాత బయటకు రాకూడదు ఎక్కడ బయటకు రాకూడదు ఈ కేసు తర్వాత దే ఆర్ సో డేరింగ్ దట్ వెళ్లి మళ్ళీ నెక్స్ట్ మంత్ జూన్ లో 20 నాటి 25 రోజు దే స్టే టుగెదర్ దే మ్యారీ ఈచ్ అదర్ దే బై సమ్ గోల్డ్ జ్యువెలరీ ఈ డబ్బు లేన్ లో ఉన్న 12 లాక్స్ ఏది ఉన్నది దాంట్లో డబ్బులు కూడా ఖర్చు పెట్టి జ్యువెలరీ కొనడం వాళ్ళ రిలేటివ్స్ ఈ బాను ప్రకాష్ రిలేటివ్స్ ఏమన్నా వాడు కూడా కొన్ని అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్డ్ గా ఎన్క్వైరీ చేస్తున్నప్పుడు ఇవన్నీ విషయాలు బయటకు వస్తాయి. విజయవాడ